ఈరోజు పాదయాత్ర మూడో రోజు శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాం పొద్దున్న నుంచి పాదయాత్ర చాలా బాగా సాగింది చాలా మందిని కలిసాం ముఖ్యంగా మహిళల్ని ఎక్కువ మందిని కలిసాం ఎక్కువ మంది కలవడానికి వస్తున్నారు విద్యార్థులు అయితేనేమి టీచర్స్ అయితేనేమి హౌస్ వైఫ్స్ అయితేనేమి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు ఇంతకు ముందు ఇలా లేదు అని మీ నాన్న ఉన్నప్పుడు బాగుండేదని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది ఉట్టి అభిమానం కొద్ది వస్తున్నట్టు అనిపించింది చాలా సంతోషం అనిపించింది కానీ వాళ్ళని ఒకసారి కదిలిస్తే వాళ్ళకు ఎన్ని బాధలు ఉన్నాయో అర్థమైంది కొంతమంది నాన్న కట్టించిన ఇళ్ళల్లో ఉన్నామని రాజీవ్ స్వగృహంలో ఉన్నామని ఇది మీ నాన్న కట్టించిందే అని చాలా సంతోషంగా చెప్పారు అక్కడున్న ప్రస్తుత ఇబ్బందుల గురించి చెప్పారు అక్కడ వాళ్ళకు వాటర్ కనెక్షన్ అయితేనేమి ప్రస్తుతం డ్రైనేజ్ ఎలా ఉంది అయితేనేమి వీటన్నిటి గురించి ప్రస్తావించారు గవర్నమెంట్ ఉండి కూడా అసలు లేనట్టుగానే ప్రవర్తిస్తుంది ఇది అసలు డెవలప్డ్ ప్లేసేనా అని అని క్వశ్చన్ మార్క్ అనిపించింది ఈరోజు ముఖ్యంగా కదిలించిన విషయం ఒక నాలుగేండ్ల పసిబిడ్డ పాప తండ్రి తీసుకొచ్చి నా దగ్గరికి అమ్మ నా బిడ్డని నా బిడ్డపై అత్యాచారం చేసి ఒకడు రేప్ చేశాడు కేసు అయింది